దయచేసి నాకు ఎంత ఒక 10 నిమిషాలు ఇచ్చారు కదా, నేను ఒక 10 నిమిషాల్లో ముగించేస్తాను. అందుకే ముందరే టైం అడిగాను. గురువు అని వాడు లేకపోతే అసలు మనకు మనుగడే లేదండి. గురువుకు భారతీయ విజ్ఞానంలో ఇచ్చిన గౌరవం ఏ నాగరికతలో ఎవరూ ఎక్కడా ఇవ్వలేదు. కృష్ణం వందే జగద్గురుం, సకల ప్రపంచానికి గురువు అయినటువంటి ఆ కృష్ణుణ్ణి ఆరాధన చేసే మన మనస్తత్వం ఎలా ఉండాలి? గురువుకు అసలు ఎదురు ప్రశ్న వేయొద్దు, గురువు చెప్పిందే సర్వస్వం. అలా మీరు గురువును అనుసరించి చూడండి, తర్వాత జీవితంలో ఎంత మార్పు వస్తుందో. ఆహారం గురించి ఇందాక చెప్తూ ఉన్నారు ఎలా ఆహారం తీసుకోవాలని. నిన్న రాత్రి రోజారమణ గారితో తాజ్ డక్కన్లో ఒక మీటింగ్లో వెళ్లాల్సి వచ్చింది. ఆమె ఏదో ఇది ఉందంటే, ఆమె వాళ్ళంతా ఏదో చాలా పన్నీర్ బటర్ మసాలాలు అవన్నీ పెట్టుకొని తింటున్నారు, నేను కొన్ని పళ్ళ ముక్కలు పెట్టుకొని తింటున్నాను. ఆమె ఒక ప్రశ్న ఇచ్చింది నన్ను, రామకృష్ణ గారు కేవలం ఈ పళ్ళు తింటే మీకు రాత్రిపూట మళ్ళీ ఆకలి అయ్యేదా అని. వెయ్యదమ్మా, ఆకలి పళ్ళు అంటే ఏమనుకున్నారు, రస్యాహ స్నిగ్ధాహ స్థిరాహ హృద్యాహ ఆహార సాత్విక ప్రియాహ. రసము కలిగి స్నిగ్ధతతో స్థిరమైన హృద్యమైన ఆహారాన్ని ఎవరైతే స్వీకరిస్తారో వాళ్ళకి ఎలాంటి అనారోగ్యము రాదు. ఇది చాలా శ్రేష్టమైన ఆహారం. అంటే ఆహారం మీద అక్కడ ఒక దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ మాట్లాడాల్సిన అవసరం ఏర్పడింది. ఎందుకని ఈ విషయాలన్నీ చెప్తున్నామంటే, ఏదైతే జీవన విధానాన్ని మనకు ఆర్షవాంగ్మయంలో తెలియజేశారో దానిని అర్థం చేసుకున్న తర్వాత కొంత మీతో చర్చించగలిగితే, కొన్ని రకాలుగా అయినటువంటి మార్పులు మీ జీవితాల్లో కలిగినట్టయితే, డాక్టర్లకు ఆసుపత్రులకు మందులకు పెడుతున్నటువంటి ఖర్చు బాధ శ్రమ అంతా పోగొట్టుకొని నిర్మలమైనటువంటి మనస్సుతో నిరంతరము ఆనందంగా జీవించవచ్చు కదా అన్నటువంటి తపనే నిజానికి నేను మొట్టమొదటి మామూలు డ్రెస్ వేసుకొని ఇక్కడ ఇవాళ చక్కగా యోగా చేద్దాం గురువుగారు పిలిచారని వచ్చాను. లేదండి, ఇవాళ యోగా కాదు, నలుగురితో మీరు మీ అనుభవాన్ని పంచుకోవాలని గురువుగారు ఆజ్ఞాపించిన మీదట మళ్ళీ వెళ్ళి డ్రెస్ మార్చుకొని వచ్చాను. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, అద్భుతమైనటువంటి జీవన విధానాన్ని భారతదేశం ద్వారా ప్రపంచానికి అందరికీ అందించిన వారు ఋషులండి. వాళ్ళు కందమూలాలు తింటూ మనకు పంచభక్ష పర్వాణాలు అందజేశారు. వాళ్ళు ఆశ్రమ జీవనం గడుపుతూ మనకు అద్భుతమైనటువంటి ఏడంతస్తుల మేడలు ఎలా నిర్మించుకోవాలో తెలియజేశారు. వాళ్ళు బ్రహ్మచారులుగా ఉంటూ గృహస్థ జీవితాన్ని గురించి మనకు అద్భుతమైనటువంటి సత్యాలను వివరించారు. అలాంటి ఋషిపీఠం భారతదేశం. వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, అగస్త్యుడు ఎందరి పేర్లను మనం చెప్పుకోగలం, ఎందరి చరిత్రలు మనకు తెలుసు. వశిష్ఠ అన్న శబ్దానికి అర్థమేమిటి, విశ్వామిత్ర అంటే అర్థమేమిటి, మనకు అవేమీ తెలియదు. కాబట్టి మన జీవితం నరకప్రాయంగా మారుతుంది. గురుపూర్ణమి నాడు వ్యాసుడిని గురించి, వశిష్ఠుడి గురించి, వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. వ్యాసుడి చరిత్రంతా, వారి వంశమంతా కూడా ఈ శ్లోకంలో చెబుతూ, అలాంటి పరంపర అనేది వాళ్ళని మర్చిపోతూ ఉన్నావు, వాళ్ళు మనకు అందించినటువంటి నిత్య జీవిత సత్యాలను విస్మరిస్తూ ఉన్నాం, అందుకే జీవితం భయంకరంగా తరుగుతుంది. చిన్న చిన్న పిల్లలకు షుగరట, 20-25 ఏళ్ళు రాని వాళ్లకు కాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులు, వాట్ నాట్ చెప్పలేని వ్యాధులన్నీ కనపడుతూ ఉన్నాయి. ఎక్కడి నుంచి వస్తోంది ఇదంతా? గురుపూర్ణమి నాడు ఆలోచించుకుని గురువు ఇచ్చినటువంటి విజ్ఞాన ఆధారంగా జీవితాన్ని సంస్కరించుకోవలసిన అవసరం ఉన్నది. కాబట్టి ఇంద్రుడు ఎప్పుడైతే విశ్వరూపుడి దగ్గరికి వస్తాడో, విశ్వరూపుడితో అంటాడు, నేను నా గురువును అవమానించిన కారణంగా రాజ్యభ్రష్టుడయ్యానయ్యా, మిమ్మల్ని గురువుగా స్వీకరిద్దాం అనుకుంటున్నాను, మీరు కోరినంత ధనం ఇస్తాను అంటాడు విశ్వరూపుడితో. గురువుకి ఏం కావాలండి, మీరు ఇచ్చే డబ్బులు కావాలా? విశ్వరూపుడు అంటాడు అప్పుడు ఒక మాట, గురు ధనము కూర్చనేటికి, వై ఐ నీడ్ మనీ, గురువుకు ధనం ఎందుకయ్యా? గురు దీక్షం తగిలి మంత్రకోవిదులై సద్గురు నిరతులైన ఏనను, ఎవరైతే గురువు చెప్పిన మాటను మంత్రంగా భావించి నిరంతరము గురువు యొక్క అడుగుజాడలలో నడుస్తారో గురువులకు శిష్యవరులు కూర్చిన ధనముల్. అలాంటి శిష్యులే గురువులకు పెట్టని కోట, అద్భుతమైన ధనము. అలాంటి శిష్యులు నాకు కావాలి, కానీ ధనం నాకెందుకయ్యా అంటాడు విశ్వరూపుడు. వెంటనే ఇంద్రుడికి నారాయణ కవచాన్ని ప్రబోధన చేస్తాడు. నారాయణ కవచ మహత్యంతో మళ్ళీ బలిచక్రవర్తిని జయించి స్వర్గాధిపత్యాన్ని పొందుతాడు ఇంద్రుడు. స్వర్గాధిపత్యాన్ని పొందిన ఇంద్రుడు మళ్ళీ ఏం చేస్తాడు, విశ్వరూపుడు యజ్ఞం చేస్తూ తనతో పాటు రాక్షసులకు కూడా హవిసులు ఇవ్వటం చూసి
గురువు నాకింత మేలు చేశాడు అని కూడా చూడకుండా ఆయనకున్న మూడు తలలను తన వజ్రాయుధంతో ఖండిస్తాడు. గురువు ఆపత్కాలంలో అనంతమైన సంపదలను ప్రసాదించిన సాక్షాత్ నారాయణ స్వరూపం. వజ్రాయుధంతో తల ఖండించబడిన తరువాత ఇంద్రుడికి బ్రహ్మహత్య పాతకం చుట్టుకొని విశ్వరూపుని తండ్రి అయిన త్వష్ట ప్రజాపతి చేసిన యజ్ఞం కారణంగా అవతరించిన వృత్రాసురుడి చేతిలో మళ్ళీ ఓడిపోతాడు. మనం మాటిమాటికి చేస్తున్న తప్పును గుర్తు చేయడమే ఈ కథ యొక్క లక్ష్యం. మనకు కాళ్ళ నొప్పులు వచ్చాయి, కీళ్ళ నొప్పులు వచ్చాయి, బీపీ వచ్చింది, షుగర్ వచ్చింది, వెంటనే ఎక్కడున్నారు అశోక్ గారు అని పరిగెత్తుకుంటూ యోగా క్లాస్కి వస్తాం. అవన్నీ తగ్గి కాస్త వెయిట్ తగ్గి శరీరం తేలిక అని ఇంకా మర్చిపోతాం. ఇంకా అక్కర్లేదు యోగా, ఇంకా అక్కర్లేదు అశోక్ గురుజీ. ఏం కావాలి? మళ్ళీ మన రొటీన్ లైఫ్. దాంతో ఏమవుతుంది? మళ్ళీ ఆ రోగాలన్నీ మనం ఆశ్రయిస్తాయి. మళ్ళీ పరిగెత్తుకుంటూ వెళ్తాం ఆ క్లాస్కి. అలానే విశ్వరూపుడు మళ్ళీ ఏం చెయ్యాలో తెలియక బాధపడుతున్న సమయంలో, నాయన ఈ వృత్రాసురుని వధించాలి అంటే నీకు బాగా తపశ్శక్తితో పునీతమైపోయి నిరంతరము భగవద్ధ్యానంలో ఉన్నటువంటి బ్రాహ్మడి వెన్నెముక కావాలయా, దాంతో తయారు చేసిన ఆయుధంతో నువ్వు ఎలాంటి శత్రువునైనా సంహరించవచ్చు. ఏమంటే వెన్నెముక ఇవ్వటం అంటే ప్రాణాన్ని వదిలేయటం. అప్పుడు ఇంద్రుడు బయలుదేరి దధీచి దగ్గరికి వెళ్తాడు. నాకు చాలా కష్టం వచ్చింది, ఆశ్రయశక్తి మొత్తము ఆవహించి నన్ను రాజ్యభ్రష్టుణ్ణి చేసింది, ఇప్పుడు మీ సహాయం కావాలి అని దధీచిని ప్రశ్నిస్తే దధీచి అంటాడు, ఏం కావాలి నీకు అన్నాడు, నువ్వు చచ్చిపోవాలి అంటాడు. దాంతో ఉంది, నీకోసం నా ప్రాణం ఇవ్వటానికి నాకేమీ అభ్యంతరం లేదు అని తాను అగ్నిప్రవేశం చేసి తన వెన్నుముకను ఇంద్రుడికి ఇస్తే ఇంద్రుడు దాంతో వజ్రాయుధం చేసుకుని వృత్రాసురుణ్ణి సంహరించి తిరిగి స్వర్గాధిపత్యం పొందుతాడు. అంటే గురువు మీకోసం తన ప్రాణాన్ని ఇవ్వటానికి కూడా సిద్ధమవుతాడు, తన మొత్తం శక్తియుక్తులన్నింటినీ మీకు సమర్పించి మీరు ఆనందంగా ఉండటం కోసం తన జీవితాన్ని త్యాగం చేస్తాడు. వాడు నిజమైన గురువు. ఆచినోహిత శాస్త్రార్థాన్ ఆచార్య స్థాపయచ్చతి స్వయం ఆచరతే యస్య తం ఆచార్యం ప్రవక్షతే. శాస్త్రంలో ఆచార్య అన్న శబ్దానికి ఇచ్చిన అర్థం ఏమిటంటే శాస్త్రాలలో ఉన్నటువంటి అన్ని అర్థాలు తాను తెలుసుకుని తాను ఆచరిస్తూ మిగతా వాళ్ళందరికీ ప్రబోధించేవాడే నిజమైన ఆచార్యుడు. కాబట్టి భారతీయ జీవన విధానంలో మీకు ఎలాంటి సమస్య ఉన్నా మొట్టమొదట గుర్తొచ్చేది గురువు గారు. ఆయన దగ్గరికి వెళ్ళి ఒక్కసారి కలిస్తే సమస్యలన్నీ క్షణంలో అంతర్ధానం అయిపోతాయి. కారణం, నిరంతరము సమాజహితం కోసం ఆయన చేస్తున్నటువంటి సాధన, సాధకుణ్ణి శిష్యుణ్ణి ఆనందంగా ఉంచడం కోసం ఆయన పడే తపన, ఈ రెండింటి కారణంగా మీ సమస్యలన్నీ అంతర్ధానం అయిపోతాయి. ఈ లక్ష్యాన్ని గుర్తు చేయటం కోసం ప్రతిరోజు నమస్కరిస్తూ ఉన్న విశేషంగా గురు పౌర్ణమి నాడు గురువును జ్ఞాపకం చేసుకుంటూ మొట్టమొదటి గురువు అయినటువంటి శివుడు సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమా అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం అంటూ శివుడి దగ్గర నుంచి మధ్యలో శంకరుడు ఏ జ్ఞానాన్ని అయితే ప్రపంచానికి అందరికీ అందించి అందరినీ కార్యోన్ముఖులను చేశారో అక్కడి దాకా, అక్కడి నుంచి మా గురువు దాకా అందరినీ మేము జ్ఞాపకం చేసుకుంటున్నాము అన్న భావనతో గురువు గారికి నమస్కరించే అద్భుతమైనటువంటి పండుగ దినం గురు పౌర్ణిమ. ఆషాఢ శుద్ధ పౌర్ణమి నాడు గురువును, వ్యాసుని పుట్టినరోజు నాడు గురువును జ్ఞాపకం చేసుకుంటూ వ్యాస రూపుడైనటువంటి గురువును మనం పూజించే ప్రయత్నం చేస్తాం గురు పౌర్ణమి నాడు. నిజానికి వ్యాసుడు అన్నది పేరు కాదండి, అది ఒక పదవి. ఎట్లయితే పిఎం పదవిలో జవహర్లాల్ నెహ్రూ దగ్గర నుంచి నరేంద్ర మోడీ దాకా అందరూ దేశాన్ని పరిపాలించారు. వాళ్ళని పిఎం అనే పిలుస్తాం, ప్రధాన మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ లేదా ప్రధానమంత్రి అని. వాళ్ళకంటూ పేర్లు ఉండవచ్చు కాక, ఎప్పుడైతే ఆ పదవిని వాళ్ళు అధిష్ఠించారో అప్పుడు అదే వాళ్ళ పేరైపోతుంది. అలానే ఎప్పుడైతే లోకాలన్నీ ఏకమయ్యి ప్రళయం తర్వాత మళ్ళీ ఉన్న జ్ఞానాన్నంతా చక్కగా క్రమబద్ధంలో న్యాసం చేసిన వాడు వ్యాసుడు అని పిలువబడుతూ ఆ వ్యాస పదవిని అధిష్ఠించటం వల్ల వాళ్ళ నిజ నామాన్ని మరిచిపోతూ వ్యాసుడి పేరుగానే కీర్తింపబడుతూ ప్రపంచానికి జ్ఞానాన్ని ప్రసాదించినటువంటి ఆ మహామహులను మనం జ్ఞాపకం చేసుకుంటాం. కృష్ణద్వైపాయనుడు అనేది ఈ కల్పంలో వ్యాసుడి పేరు. ఆ వ్యాసుడు జన్మించటం అనేది ఒక అద్భుతం. పరాశరుడు నదిని దాటుతూ ఉన్న సందర్భంలో ఆ పడవ నడుపుతున్నటువంటి దాశరాజ పుత్రిక అయినటువంటి మత్స్యగంధిని చూసి
ఆమె పట్ల ఆసక్తుడై ఆమెకు తన శక్తిని తేజస్సును ప్రసాదించిన కారణంగా వ్యాసుడు ఉదయిస్తాడు. అలా ఉద్భవించిన వ్యాసుడు తండ్రికి నమస్కారం చేసి, తల్లి దగ్గర నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు నీకు ప్రత్యక్షమై నీ కోరిక తీరుస్తానని చెప్పి తన పయనం సాగిస్తాడు. అలా అష్టాదశ పురాణాలు, వేదాలు, బ్రహ్మసూత్రాలు ఇలా ప్రపంచానికి జ్ఞానమంతా క్రమంగా అందచేసిన మహామహీషి వ్యాసుడు. అందుకే వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః అంటూ ఆ వ్యాసుడి యొక్క విష్ణు తత్వాన్ని మనం ఈ శ్లోకం ద్వారా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ఈ శ్లోకాలన్నీ మనం చదువుతూ ఉంటాం, కానీ వాటి అర్థం తెలియని కారణంగా కేవలం శ్లోకం శ్లోకంగానే మిగిలిపోతుంది. అర్థం కూడా మనకు అవగతమైనప్పుడు ఆ మహానుభావులు ఈ జ్ఞానాన్ని ప్రపంచానికి అందించటం కోసం ఎంత శ్రమించారో మనకు అవగతమవుతుంది. కాబట్టి జ్ఞానాన్ని స్వీకరించిన మనం పెరుగుతున్న జ్ఞానంతో పాటు మన వినయం కూడా పెరగాలి, కానీ అహంకారం పెరిగిన కారణంగా సమస్యలలో చిక్కుకుపోతూ ఉన్నాం. ఒకచోట కురుక్షేత్ర నాటకం ఆడాలని సంకల్పించారట. అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్న సమయంలో భీముడని పాత్ర వేసేవాడికి అనారోగ్యం వచ్చింది. నేను ఇవాళ రాత్రి నాటకం ఆడలేను అన్నాడు. మరి ఈ పాత్రని ఎవరికి అందివ్వాలి అంటే, రోజు వాళ్ళ గుడ్డలన్నీ ఒతుకుతూ చక్కగా ఇస్త్రీ చేసి వాళ్లకు అందిస్తున్నటువంటి ఒక వ్యక్తిని చూశారు. కండలు తిరిగి భీముడిలాగా ఉన్నారు. కాబట్టి వాడిని పిలిచి, ఒరే నువ్వు భీముడి పాత్ర వేయమంటూ అతనికి ఆ భీముడు చెప్పాల్సిన పద్యాలన్నీ నేర్పించారు. ఆ రాత్రి నాటకం అద్భుతంగా సాగింది. భీముడు వాడే ప్రతి పద్యానికి అందరూ చప్పట్లు కొట్టడం ప్రారంభించారు. భీముడికి ఆనందం కలిగింది. నాటకం అయిపోయింది, అందరూ వచ్చి, అరే ఇంకా ఆ నాటకం అయిపోయింది, ఆ కిరీటం ఇయ్యి, ఆ నగలు ఇచ్చేయి అంటే, లేదు నేను భీముడా అన్నట్ట. ఏం చేయాలో అర్థం కాల, వాడేమి ఇవ్వట్లా, ఎంతకైనా నేను భీముడా ఒకటే మాట, హే పోనీలే వదిలేసి పోతే పోయినా, ఈవిడ మూర్ఖుళ్ళలాగా ఉన్నాడని వదిలేశాడు. ఆ రాత్రి 12 వాడు ఆ నగలు గద అన్నీ ధరించి దారిలో వెళుతుంటే కుక్కలన్నీ వెంబడిపడ్డాయి. భీముండ అనుకుంటూ పరిగెత్తడం ప్రారంభించాడు. ఇంటికెళ్ళి తలుపు కొట్టాడు. భార్య వచ్చి తలుపు తీసే ప్రయత్నం చేస్తూ ఉంది. తలుపు తీయగానే ఎదురుగా ఎప్పుడు చూడని వేషంతో ఎదురుగా వీడు కనపడ్డాడు. వెంటనే తలుపులేసింది, ఎవడో కొత్తవాడు వచ్చాడని. వాడు వెంటనే నేను భీముండా అన్నాడు. ఆమెకు అర్థం కాల, తలుపు తీసింది, ఎవరయ్యా నువ్వు అంది, నేను భీముండా అంటున్నాడు. కానీ వాడేంటో చెప్పే ప్రయత్నం చేయలేదు. చాలా కాలం కాపురం చేసినటువంటి ఆ ఇల్లాలకి వచ్చిన వాడు భర్తను అర్థమైంది, ఏమిటి ఈ వేషం తీసేయండి, నేను తీయను, నేను భీముండా. ఎందుకని ఈ కథ చెప్తారు అంటే, గురువు చెప్పినటువంటి విషయాలతో కొంచెము జ్ఞానం కలిగిన మనము గురువునే అవహేళన చేస్తూ మనమేదో భీముడిలాగా గొప్పవాళ్ళం అనుకుంటాం తప్పితే, ఆ భీముడు వేషం కట్టడం కోసం అహరహము శ్రమించిన గురువు యొక్క పరిశ్రమను మరిచిపోయి ఆయననే హేళన చేసే ప్రయత్నం చేసిన కారణంగా ఇంద్రుడికి ఏ విధంగానైతే అడవుల పాలై అవస్థపడాల్సిన అవసరం వచ్చిందో అలానే మన జీవితం కూడా దుర్భరంగా తయారవుతుంది. గురువుకు నువ్వు ఎంతగా వినయంతో సేవ చేస్తావో, ఎంతగా ఆయనను ఆశ్రయించి ఆయననే ఆధారంగా చేసుకుని జీవితం గడుపుతావో, అంతకాలము నువ్వు ఆనందంగా ఉంటావు. ఆ విషయాన్ని మరిచిపోయిన మరుక్షణం నువ్వు అధపాతాళానికి చేరుకుంటావు అన్న సత్యం చెప్పటం కోసమే భాగవతంలోని తృతీయ స్కందంలో అద్భుతమైనటువంటి ఇంద్రుడి వృత్తాంతాన్ని తెలియజేస్తూ బృహస్పతి, శుక్రాచార్యుడు, దధీచి, విశ్వరూపుడు వీళ్ళందరి వృత్తాంతంతో విజయం సాధించటానికి అద్భుతమైన బాటలను నిర్మించేటువంటి దైవీ స్వరూపాలే గురువు అన్న విషయాన్ని మనకు తెలియజేయటం జరిగింది. కాబట్టి గురు పూర్ణమి నాడు ఆ గురువును ఒక్కసారి మళ్ళీ తలుచుకుంటూ, ఏ స్ఫూర్తి అయితే ఈ పండుగ దినాన, ఈ పర్వదినాన మనం ఆ గురువుల ద్వారా అందుకుంటామో, ఆ స్ఫూర్తిని సంవత్సరం అంతా కొనసాగిస్తూ ఆయన చెప్పినట్టు మనం నడుచుకోగలిగితే జీవితం ఆనందంగా ఉంటుంది. యోగా అభ్యాసాన్ని ప్రారంభించిన తరువాత మనలో ఉన్నటువంటి అన్ని రకాలైన ఆశ్చర్య శక్తులు అంతర్ధానమైపోయాయి. చాలామంది చెప్తూ ఉంటారు, ఏమండి అశోక్ గారు చెప్తున్నటువంటి యోగాసనాలు, ప్రాణాయామము, మెడిటేషను కారణంగా మాకు శరీరం చాలా తేలికైంది, ఆరోగ్యం బాగా సిద్ధించింది. ఈ భావన కేవలం ఆ గంటసేపే కాదు, ఆ రోజంతా మనతో ఉండాలి.
ఆ రోజంతా మనతో ఉన్నప్పుడు మనకు ఏ సమస్య వచ్చినా కనులు మూసుకోగానే గురుస్వరూపం కనుల ముందు కనపడుతుంది. గురువుకు పాదపూజ చేస్తారు గురు పౌర్ణమి నాడు చాలా చోట్ల. మొన్న అదే ప్రశ్న వేశాను నేను, అసలు గురువుకు పాదపూజ ఎందుకు చేయాలి? గురువుకు పాదపూజ చేయటం వల్ల మనకు వచ్చే లాభం ఏమిటి? ఏ భావనతో గురువు పాదపూజ చేయాలి? గురువుకు పాదపూజ చేసేటప్పుడు, ఆయన పాదాలకు నమస్కరించేటప్పుడు మన భావన ఏముండాలి అంటే, స్వామి ఏ మార్గంలో అయితే నువ్వు సంచరిస్తూ ఉన్నావో ఆ మార్గంలో నువ్వు నడవటానికి అవసరమైన అవకాశం కల్పిస్తున్నటువంటి నీ గమనానికి మూలమైన నీ పాదాన్ని నమస్కరిస్తూ నేను కూడా అదే మార్గంలో నడిచే విధంగా నన్ను ఆశీర్వదించమంటూ ఆయన పాదాలకు నమస్కారం చేస్తామండి. కానీ ఇప్పుడు పాదాలకు నమస్కారం చేస్తుంటే భయం వేస్తుంది. ఎందుకంటే నేను లాస్ట్ టైం గురు పౌర్ణమి నాడు మా మిత్రుడిని అడిగాను, ఎందుకు పోయి మనం గురువులకు నమస్కారం చేస్తామంటే, వాడు ఒక చక్కటి ఉపాయం చెప్పాడు. ఏం లేదు, వాళ్ళు సంవత్సరం అంతా నిరంతరం ఉపాసన చేస్తుంటారు, తపస్సు చేసే వాళ్ళ శక్తి అంతా కూడా వాళ్ళ పాదాల్లో ఉంటుంది, కాబట్టి ఎప్పుడైతే మనం పోయి వాళ్ళ పాదాలకు నమస్కారం చేస్తామో తక్కువని కొత్త శక్తి మనకు వచ్చేస్తుంది, కాబట్టి అలా శక్తిని గ్రహించడం కోసం వాళ్ళ పాదాలకు నమస్కారం చేస్తాం. అంటే అక్కడ కూడా షార్ట్ కట్లో ఎట్లా శక్తి పొందాలని తప్పితే, గురువు పదములను కాదు, గురువు పాదములను కాదు, గురువు పదములను ఆశ్రయించినట్టయితే, వాటికి నమస్కరించినట్టయితే, వాటిని మనం గౌరవించినట్టయితే అప్పుడు నిజమైన శక్తి మనకు సొంతమవుతుంది. కాబట్టి గురువు పాదాలకు నమస్కరిస్తూ గురు పూజ చేస్తూ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, నువ్వు మీరు ఏ అభ్యాసం అయితే నిరంతరము చేస్తూ ఉన్నారో ఆ అభ్యాసం మాలో కూడా ఉద్దీపన చెంది మా జీవితం సంస్కరింపబడాలి. మీ పాదాలు ఎప్పుడు మా కనులలో నిలబడి మా హృదయంలో స్థిరంగా ఉండి మాకు మార్గదర్శకం చెయ్యాలి, అందుకోసం మీ పాదాలకు మేము నమస్కరించి చేస్తున్నాము అన్న భావనతో గురువును కనుక మనం ఆశ్రయించగలిగినట్టయితే అది నిరమైన గురు పూజ. గురు పూర్ణమి నాడు ఒక్కరోజు ఆయన కాళ్ళకు దండం పెడితే చాలు, ఇక మనం ఆయనను మర్చిపోయినా పర్వాలేదు అన్న భావన వల్ల ఆ ఒక్కరోజు ఆయనను ఆశ్రయించి ఆయనతో గడపటం వల్ల వచ్చినటువంటి లాభం మిగులుతుంది తప్పితే మిగతా జీవితం అంతా కూడా ఆనందంగా గడిచే అవకాశం లేదు. కాబట్టి గురు పూర్ణమి సందర్భంగా ఆయనను జ్ఞాపకం చేసుకుంటూ ఆ వ్యాసునికి మూలము ఆ వ్యాసుడు రూపము అయినటువంటి మన గురువు గారిని మనం ఈ పండుగ సందర్భంగా సేవిస్తూ ఆయన మార్గంలో నడవాలన్న సంకల్పం చేసుకుంటూ ఆయన పాదాలకు నమస్కరిస్తూ ఉన్నప్పుడు ఆయన యొక్క రూపం మనకు జ్ఞాపకం వచ్చి మన హృదయంలో నిలబడి మనకు మార్గదర్శనం చేయాలన్న సంకల్పంతో ఈ గురు పూర్ణమి పర్వదినాన ఆయనను సేవించే ప్రయత్నం చేద్దాం. ఓం తత్సత్.